కోవిడ్-19 నిర్మూలనలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు తరపున ప్రతినిధులు పాల్గొని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ వార్తా ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్తో నిత్యం యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పాత్రికేయులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న విలేకరులను గుర్తించి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందిస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు మరియు వారి ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దీనికి కూడా ఇబ్బందులు చాలా ఉన్నాయి. ప్రాణాలు తెగించి పనిచేస్తున్న వీరికి కలెక్టర్ గారి అది 1800 మంది దాకా అత్యవసర సరుకులు అందులో భాగంగా కళ్యాణపురంలో సురేంద్రబాబు గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ వచ్చి కళ్యాణపురంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి సందర్భంలో మరి ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమై మరి ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆర్థిక పరమైన సమ్మితిపోయినాయి, సమాజం సమ్మితిపోయింది, జీవనం కూడా సమ్మితిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జన జీవనానికి ఏదైనా సాయం చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి అనంతపురం చెందినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబు గారు మరి జిల్లాలో తన సంస్థ తరఫున వాళ్ళ సేవకార్యక్రమం నిర్వహించి ప్రజల్ని ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే మరి ప్రజలందరూ ఇంటికి పరిమితమైతే మరి కరోనా గురించి ప్రజలకు నిజమైన సమాచారాన్ని తెలియచేయడంలో మరి విలేకరులు కూడా ప్రాణాలకు తెగించి మరి బయట తిరుగుతూ మరి కరోనా వ్యాధి దీనికి సంబంధించి ప్రజలు చైతన్యం చేస్తున్నారు. మరి విలేకరులు కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి జన సంఘాలు విజ్ఞప్తిస్తే మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు గారు జిల్లాలో ఉన్నటువంటి సుమారు 2000 మంది విలేకరులకు మరి నెలకు సరిపడా మరి నిత్యావసర సరుకులు అందజేసి మరి వారి త్యాగ గుణాన్ని వారి సేవ గుణాన్ని చాటిచెప్తున్నారు. మరి అంతేకాకుండా మరి ఈ కరోనా వ్యాధి వల్ల మరి ఎవరైతే విలువైన సేవలు అందిస్తున్నారో బయట తిరుగుతూ ఈ కరోనాను కట్టడి చేయడంలో ఎవరైతే సేవలు అందిస్తున్నారో పోలీసులు మరి ఆర్టీసీ కార్మికులు మరి పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరికీ కూడా మరి 3 పూటల మరి నాణ్యమైన భోజనాన్ని మరి టైం టు టైం అందించారు. అలాగే మరి భిక్షం ఎత్తుకునే వాళ్ళు అన్నం దొరకకుండా రోడ్ల పక్కన ఉండే వాళ్ళు కూడా వాడి వెతికి వెతికి గుర్తించి మరి వాళ్ళకి ఆహారాన్ని అందజేసినటువంటి మహానేత, మహా వ్యక్తి, మహా సేవా ఉన్నటువంటి సురేంద్రబాబు గారు మరింత కాలం చల్లగా ఉండాలని మరి అతని సేవలు జిల్లాలో మరింత కాలం కొనసాగాలని ఆయనకి మా జన సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.